ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా గురువారం వెస్టిండీస్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ తోడిపోయింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా రొమారియో షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ 22 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 6 వికెట్లకు 149 రన్స్ చేసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ యువకులతో కూడిన జట్టు కొన్ని పొరపాట్లు చేసిందని తప్పకుండా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. చేజన్లో మేము ఓ దశలో మెరుగ్గా ఉన్నాం, కీలక దశలో తప్పులు చేయడంతో వెనుకబడిపోయాం. యువ జట్టు తప్పులు చేయడం సహజమే, పొరపాట్ల నుంచి నేర్చుకుని మెరుగుపడతాం, తప్పకుండా పుంజుకుని సిరీస్ గెలుస్తాం. మ్యాచ్ మొత్తం మా ఆధీనంలోనే ఉన్నా వెంట వెంటనే వికెట్లు పట్టడంతో చేజింగ్ కష్టమైంది. ఓ 2 భారీ షాట్లాడి ఉంటే తప్పకుండా విజయం దక్కేదే. టీ20 మ్యాచ్ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అన్నాడు. 3 స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి పిచ్ కారణం. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. అక్షర్ పటేల్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కీలకం. సరైన కాంబినేషన్ తోనే మేము బరిలోకి దిగాం. పేసర్ ముఖేష్ కుమార్ 2 వారాల్లో 3 ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం బాగుంది. అద్భుతంగా 2 ఓవర్లు బ్యాక్ టు బ్యాక్ బౌలింగ్ చేశాడు. జట్టుకు ఉపయోగపడాలని ఎప్పుడూ కోరుకుంటాడు. యువ ఆటగాడు తిలక్ వర్మ ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ ను 2 సిక్సర్లతో ప్రారంభించడం గొప్ప విషయం. వీరంతా భవిష్యత్తులో భారత్ కోసం అద్భుతాలు చేస్తారనే నమ్మకం ఉంది అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.